ఈ ధనుసు మకర కుంభానికి వచ్చాక మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం అంటే ధనుసు అవుతుందమ్మా. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు మకరం అవుతుంది. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్రం 3 పాదములు కుంభరాశి. ఈ మూడిటికి వచ్చేళ్ళకి కుంభంలో ప్రస్తుతానికి గురు బుద్ధులు ఇద్దరు కూడా వచ్చేసి ఉన్నారు. అలాగే శని భగవాన్ యథాప్రకారంగా కూడా మకరంలోని స్వస్థానంలోనే ఉన్నాడు. గురువు మన 23 మారాడు, 21 నుంచి మనం మాట్లాడుకున్నాం, 23 మారాడు కాబట్టి గురువు మారినట్టుగా లెక్కేసుకోవాలి. ధనుసుకు రాశాధిపతి అయినటువంటి గురువు రాశికి 3వ ఇంట్లో ఉండటం బుద్ధితో మన యోగక్షేమమే. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా శని భగవానుడి యొక్క ప్రభావితం తప్ప తక్కినవి ఏమి ఇంతకుముందు మనం చెప్పాం. పంచగ్రహ కూడమని చెప్పాం, షష్టగ్రహ కూడమని చెప్పాం, చతుర్థ గ్రహ కూడమని చెప్పాం. మనదాకు కూడా 11వ తారీఖు ఈ నెల 11 కూడా చతుర్థ గ్రహ కూడా నేను మహాయాగం కూడా చేసి వచ్చాను, మన దాంట్లో కూడా చెప్పాను నేను. ఇవన్నీ పోయి ఇప్పుడు ఏమైంది, ఒక్క శని భగవానుడి స్వస్థానంలో బలంగా అక్కనే ఉన్నాడు. దానివల్ల చాలా వరకు ఇవరు కూడా కొంత ఈ ధనుసుకు కానీ అందరికి కూడా మకరానికి కానీ కుంభానికి కానీ కాస్త మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆ చతుర్థ బంధీకృతమైనటువంటి గ్రహాలు కూడా మారిపోయి ఒక్క స్వస్థానంలో శని భగవానుడు తన ఇల్లు తాను చెడగొట్టుకోడు కనుక ఇది ఏనాశని ప్రభావితం ఉందని అనుకున్నా కూడా ఫలితాంశాల దగ్గరికి వచ్చే కొంచెం శుభప్రదంగానే ఉంటుందని మాత్రం మనం చెప్పచ్చు. మన దాకా ధనుసు మకర కుంభరాశి వారికి బాగుండదు ఇదని మనం కూడా నేను ఎన్నోసార్లు చెప్పున్నాను. ఇప్పుడు దానికే మళ్ళీ వివరణ ఇస్తున్నాను మీకు ఎందువల్ల మాన్య. అందుకని గ్రహస్థితి ఇప్పటికప్పుడు వారం వారం చూడాలి, వారం వారం వినాలి, వారం వారం దాన్ని చేయాలి. అంతేగాని శ్రద్ధలేని పనిచేస్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ 3 రాశుల వారు కూడాను వారి యొక్క జీవన మార్గంలో జరిగేటువంటి సర్వకార్యములు ఏదైనా ఆటంకాలు జరుగుతున్నా వాటిని అధిగమించేదానికి ఒక చిన్న ఉపాయంతో చెప్తాను. ఒక స్టీల్ గ్లాస్, టీ గ్లాస్, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంతకన్నా ఎక్కువ ఉండమనుకుంటున్నాను తెలిసిన అది తీసి, అలాగే ఒక పెద్ద గ్లాసు 20 రూపాయలు, అది ఎవరెవరు శక్తి ఎవరెవరు అభిప్రాయం, నేను కాదంటా. అది అది వాడటానికి కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చూసి వాళ్ళకి ఇవ్వండి. మీరు మళ్ళీ వచ్చి ఎవరెవరికి ఉన్నోడికి నాబోడు గ్లాస్ ఇస్తే నేను ఏం చేస్తాను చెప్పండి. పక్కన వచ్చి అమ్మాయి సుమిత్ర ఈ గ్లాస్ అక్కడ పెట్టమని అదా వెళ్ళిపోతాం. అవునా, అదే కనుక నువ్వు బండి మీద పాపం ఎండలు నిలబడేవాడు మనుషులు అవ్వడానికి సీసా ఎండిపోతుంటుంది. అలాంటి ఒక గ్లాస్ ఇచ్చేవాడు జాగ్రత్తగా సంచిలో పెట్టుకుంటాడు. నా అభిప్రాయం అదండి, ఇక్కడ మనం ఇచ్చే వస్తువు మనం చేసే ప్రతి మందికి ఉపయోగపడాలి. ఇది ఉపయోగపడకుండా చేసేవాడు దానివల్ల ప్రయోజనం కన్నా కూడా అప్రయోజనం ఎక్కువ అవుతుందనేది నా అభిప్రాయం. అందుకు నా భక్తులు తెలియజేస్తున్నా అలా ఈ 3 రాసుల వారు కనుక చేయటం జరిగితే ఈ మనం చెప్పినటువంటి ఆదివారం నుంచి శనివారం 21 నుంచి 27 వరకు కూడాను కొంచెం ఈ 3 రాశుల వారికి కూడా శుభదాయంగా ఉండాలని తెలియజేస్తున్నా. అయితే ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఇది వారం వారం చెప్పే విధానంలో వారం వారం వింటూ వారం వారం మీ శ్రద్ధాభక్తి విశ్వాసాత్మ విశ్వాసం చేస్తూ జాతకాలు ఒకసారి పరిశీలించుకునే ప్రయత్నించండి. ఒక తర్వాత ఒక చార్ట్ తయారు చేసుకోండి. మీ జీవితంలో అది ఉపయోగపడుతుంది. ఒకసారి చార్ట్ వచ్చిందంటే అది మీ జీవితాంతం ఉంటుంది, అది ఏమి మళ్ళీ ఉండదు. దాని గ్రహస్థితులు, దానికి అంతర్దేశాలు, మహర్దేశాలు, విదేశాలు, సూక్ష్మదేశాలు మొత్తం ఉంటాయి. 12 లగ్నాలు, లగ్నాలు ఉండటం, 9 అవగ్రహ దేవతలు, నక్షత్రాలు, ప్రామాణికాలు, దానికి ఏ పాదంలో ఉన్నది ఇవన్నీ ఉంటాయి. క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం పోవడానికి అవకాశం ఉంది. ఒక క్యాసెట్ ఏదో అర్థం చూసాను, క్యాసెట్ ఏదో మన డాక్టర్ ఇస్తారు కదా, అంటే జనరల్ చెకప్స్ ఎలా చేయించుకుంటాం 100% రైట్, కరెక్ట్గా మాట్లాడేవు. ఎందుకంటే జనరల్ చెకప్ లాగానే చేయించాలి. ప్రతి వాళ్ళు చేసిన తప్పే ఉంది. పెళ్ళి అయిన బాధపడటం, ఇడిపోయే కొట్టుకోవడం, బిడ్డలు పుట్టలేదు బాధపడటం, ఉద్యోగం రాలేదు, ఇవి అవసరమా మీకు? ఒక్కసారి చూపించడానికి ఏంటి దీనివల్ల మీకు వచ్చేటువంటి ఇబ్బంది. ఏదో పారితోషం ఇచ్చేంత మాత్రాన అక్కడ ఏమీ మాకేమి ఇబ్బందులు ఏమి జరుగుతాయని నేను భావించడం వల్ల నిజంగా పారితోషం ఇవ్వలేని పరిస్థితులు ఎవరైనా ఉంటే నా వరకు నేనైతే మనసా వాచా కర్మణ మన ఏబిఎన్ ఛానల్ వారి యొక్క సందర్భంగా చెబుతున్నా. నేను నిజంగా ఆ పారితోషం కూడా ఇవ్వలేని స్థితి ఉండకూడదని నా మనస్ఫూర్తిగా కూడా నా భక్తులందరూ కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహం మీద అలాంటి పరిస్థితి రాకూడదు, రాదని అభిప్రాయపడుతూ నేను ఆస్వాదిస్తూ బై మిస్టేక్ ఏదో పూర్వజన్మ కర్మానుసారం జరిగి ఉంటే మాత్రం వాళ్ళు ఉచితంగా నేను సేవ చేద్దాం సిద్ధంగా ఉన్నా. ఇక అందరికీ ఫ్రీగా చెప్పలేం కదమ్మా, ఇది వాస్తవమే కదా, తప్పదు కదా మాకు కూడాను. కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి కనుక నా ఎదుటకు వస్తే చేస్తవే కాదు, ఇంకా వాళ్ళకి అవసరం వస్తే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది తీర్చడానికి ఏదైనా పూజా పురస్కారం కూడాను నా చేతిలో ఉన్నంత వరకు నేను ఖర్చు పెట్టి చేసి వాళ్ళకి చేసి పంపించడానికి కూడా నేను సిద్ధపడతాను. ఇది మీకు మీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు నాకు ఒక మాటగా మీ ఏబిఎన్ ఛానల్ తరఫు నుంచి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. ఇంకా 2 ఆలోచించాల్సిన అవసరం లేదు, నా మైండ్ సెట్ అది. అందుకని కొంచెం ఉన్నతంగానే మాట్లాడతాను. మాట్లాడేటప్పుడు ఎవరికి ఏదో భయపడో లేకపోతే మంగపడో అది చేయండి. ఇప్పుడు దానం ఏమండి అంటే ఏమని చెప్పాలా, బ్రాహ్మణుల గురించి దానం ఏమని చెప్తే నాకు కూడా వస్తాయిగా, కదా నేను ఎప్పుడేం చెప్పి నాలుగు మరితం చేసి ఎప్పుడేం చెప్పను ఏనా అమ్మా నోట్లో నుంచి ఎవ్వంతసేపు ఏమైనా కుష్టి కుంటి గుడ్డి మోగ చెములు ఇబ్బంది పడేవాళ్ళు కష్టపడేవాళ్ళు చూసి ఇవ్వండియా ఫలితం వస్తుంది మీకు చేసే దాని యొక్క ఏదైతే దానం అనేటువంటి నువ్వు చేయబోతున్నావో అది వాళ్ళకు ఉపయోగపడాలి అప్పుడే ఆనందమే నీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది అది తెలుసుకుంటారని నా భక్తులకి మనస్ఫూర్తి మూడాసో శుభం జరగాలని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను శుభం